విజయనగరం జిల్లాలో గ్రామస్తులు వినూత్న రీతిలో స్పందించారు. సారా తయారీని అడ్డుకున్నారు. తయారు చేసిన సారాను తమకు తామే ధ్వంసం చేసుకున్నారు. గ్రామంలో సారా తయారు చేయనివ్వమని గ్రామస్తులంతా ఒకటై తీర్మానం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కోమరాడ మండలం చిన్న కేర్జల పంచాయతీ సీసాడ వలస గ్రామం. ఈ గ్రామం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామం. దాంతో ఈ గ్రామంలో నాటు సారా తయారీ విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. అయితే కరోనా కారణంగా నాటు సారా తయారీ విక్రయాలు ఆపమని గ్రామస్తులు, యువత, మహిళా సంఘాలు, వాలంటీర్లు చెప్పినా వినకపోవడంతో గ్రామస్తులు రంగంలో దిగారు. గ్రామం అంతా కలిసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నాటు సారా ఊటను ధ్వంసం చేశారు. ఇన్నిసార్లు గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి నాటు సారా విక్రయాలు ఆపమని చెప్పినా ఫలితం లేకుండా పోయిందని, ఈ మధ్య లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వచ్చిన వారు, చుట్టుపక్కల గ్రామాల వారు నాటు సారా త్రాగడానికి తమ గ్రామానికి వస్తున్నందున గ్రామం అంతా ఏకమై నాటు సారా తయారీపై దాడి చేయడానికి నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు తెలియజేశారు. లాక్డౌన్ కారణంగా పోలీసులు విధి నిర్వహణలో బిజీగా ఉండడంతో తమకి తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు.